నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు రాక సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు ఈరోజు మేము మాట్లాడబోతున్న అంశం తెలంగాణలో వాడి వేడిగా సాగుతున్న రాజకీయాల గురించి తెలంగాణ రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ సీట్ల విషయంలోనే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు కైవసం చేసుకోవడం తొమ్మిది స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఉండడం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు రావడం అక్కడి నుంచి టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ప్రజల్లో పెరుగుతోందన్న అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించడం మనం చూసాము జిహెచ్ఎంసి దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూసాము సో ఈ గత నెల రోజుల నుంచి పరిణామాలు గమనిస్తూ ఉంటే ఇంకో టర్న్ తీసుకున్నాయేమో తెలంగాణ రాజకీయాలు అనిపిస్తోంది టీఆర్ఎస్ను గద్దెదించేది బీజేపీ ఏ అని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ బండి సంజయ్ పాదయాత్ర ఒకవైపు నడుస్తూ ఉన్న టైంలోనే అంతకుముందు తెలంగాణ పిసిసికి సంబంధించి పిసిసి అధిక అధ్యక్ష మార్పు జరిగిన పరిస్థితి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనబడుతున్నాయి ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు కావచ్చు గజ్వెల్ బహిరంగ సభ కావచ్చు మరో మిగి మిగతా కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణలో ఒక త్రికోణ పోరు కనబడుతోందా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది సో నిజంగా బండి సంజయ్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే కేసీఆర్ అటు ఢిల్లీకి వెళ్ళడము ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడి హుజరాబాద్లో ఉప ఎన్నికకు కారణం కావడము సో ఇవన్నీ పరిణామాల మధ్య అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది ఈ త్రికోణ పోరు ఉంటుందా త్రికోణ పోరు ఉండే విధంగా అంటే కేవలం బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అనే కోణం కాకుండా కాంగ్రెస్ని కూడా ఈ గేమ్లో ఎగ్జిస్టెన్స్లో ఉంచేలాగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహరచన చేస్తోందా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి కేటీఆర్ స్పందిస్తున్న విధానం కావచ్చు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం కావచ్చు ఈ పరిణామాలన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాజకీయ సమీకరణల గురించి ఈరోజు మేము విశ్లేషించబోతున్నాం ప్రస్తుతం రాకష్ దాకర్ గారితో మాట్లాడి వారి విశ్లేషణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం దాకర్ గారు నేను ఉపోద్ఘాతం చాలా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే కొత్త పరిణామాలు అట్లా కనబడుతున్నాయి సో అంత కన్ఫ్యూజ్డ్ వాతావరణం ఒకవైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది కేవలం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత లైక్ బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత దుబ్బాక అటు జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు చూసాం సో ఓవరాల్గా ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే కోణమే కనిపిస్తూ వచ్చింది బట్ సడెన్గా ఈ నెల రోజుల నుంచి చూస్తుంటే న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ కావచ్చు లేకపోతే వార్తా మాధ్యమాలు ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు కొంత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తున్న విధానం కావచ్చు సో వన్ టు వన్ ఫైట్ కాదు ఇది మూడు పార్టీల మధ్య ఫైట్గా ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ఉందా లేకపోతే అలాంటి భ్రమని కల్పించే ప్రయత్నాలు కొంతమంది కొన్ని శక్తులు లైక్ ఒపీనియన్ మేకర్స్ లేదా నరేటివ్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారా అంటే వాస్తవం కూడా ఒక విషయాన్ని మనం అంగీకరించాలి మొదటి స్థానంలో టిఆర్ఎస్ ఉంది రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంది మూడవ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇది ఒక వాస్తవికత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీరు లోకసభ చూడండి లేదా మీరు గత అసెంబ్లీ చూడండి మొన్న మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూడండి అన్ని మున్సి అంటే నేను జిహెచ్ఎంసీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ గురించి నేను చెప్తున్నాను ఒక అరౌండ్ థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఓటు తోటి టీఆర్ఎస్ ఉండగా ఒక ట్వంటీ నైన్ టు థర్టీ థర్టీ వన్ పర్సెంట్ వరకు కాంగ్రెస్ ఓట్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి టెన్ టు ఫిఫ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఊపును బట్టి వాతావరణాన్ని బట్టి ఉన్నటువంటి పరిస్థితి ఇది స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటి మాట ఇది కరెక్ట్ అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా గణాంకాలు చెప్తున్నటువంటి మాట ఇది మొత్తం అన్ని మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చినటువంటి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఈరోజుకి కూడా ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ మనకి ప్రతి గ్రామంలోనూ నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు పవర్ స్ట్రక్చర్లో అంతర్భాగం ఇన్నేళ్ళుగా ఉన్న ఉన్న కారణంగా దీనిని ఛాలెంజ్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రస్తుతము మూడవ పొజిషన్లో ఉంది కానీ ఇది రెండవ లేదా ఒకటవ పొజిషన్కి వెళ్ళడానికి కావలసినటువంటి పొటెన్షియల్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ పొటెన్షియల్ ఉన్న పార్టీ అయితే ఏదైనా పార్టీకి పొటెన్షియల్ని పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా మార్చాలనుకోండి పొలిటికల్ లాంగ్వేజ్లో మనం చెప్పుకున్నట్టయితే పొ పొటెన్షియల్ పొలిటికల్ కేపబిలిటీస్ని యాక్చువల్గా కైనటిక్ లెవెల్కి రియల్ లెవెల్కి పర్ఫార్మెన్స్కి పొటెన్షియల్కి ఉన్నటువంటి తేడాన్ని బ్రిడ్జి బ్రిడ్జ్ చేయాలన్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో నూట పది పంతొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు వన్ ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉండేలాగా చేయటం ఆ అభ్యర్థి ఏడాది రెండేళ్ల ముందు నుంచి ప్రణాళికలు వేసుకుని ఎన్నికల్లోకి దిగటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ప్రజల్లో మూడున్నంత మాత్రాన దాన్ని ఓటుగా మార్చడానికి కావలసిన ఫ్యాక్టర్స్లో ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్ అట్ ది గ్రౌండ్ లెవెల్ ఓకే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఉండడము రెండవది ఒక మిడిల్ లెవెల్లో గో ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద సంఖ్యలో ఉండడము టాప్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి ఉండడం అంటే ఏదో నామినేషన్ నూట పంతొమ్మిది సీట్లలో వేయవచ్చు కానీ గెలవగలడు పోటీలో ఉన్నాడు పోరాడగలడు అన్నటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి నూట ప పంతొమ్మిది మంది సభ్యులను తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీ ఆ ప్రాసెస్లో ఉంది పొటెన్షియల్ ఉంది పొటెన్షియల్ని పర్ఫార్మెన్స్గా కన్వర్ట్ చేయగలిగినటువంటి నాయకత్వం ఉంది ఇప్పుడు దీని అప్ జరగాలి ఆ బిల్డింగ్ అప్ జరిగే ప్రయత్నంలో భాగంగానే ఈ యాత్ర జరుగుతోంది కాబట్టి ఈరోజు ఉన్న పొజిషన్ యాజ్ ఆఫ్ నవ్ రాజకీయాల్లో ఇవాళ ఉన్న పొజిషన్ వారం తర్వాత ఉండదు ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బీజేపీ మూడవ పొజిషన్లో ఉంది ఈరోజు కాంగ్రెస్ రెండవ పొజిషన్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది ఒకటో పొజిషన్లో టీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇరవై మూడులో ఎన్నికలు జరగాలి న్యాయంగా జరిగినట్లయితే ముందుకు రావచ్చును లేకపోతే ఇరవై మూడులో జరగవచ్చును సో ఆనాటికి పరిస్థితిని ఈ బిల్డింగ్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో బీజేపీ ఇప్పుడు మొదలుపెట్టింది ఓకే కాంగ్రెస్ కోల్పోయిన దానిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ రేవంత్ రెడ్డి యొక్క యాక్ యాక్షన్స్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే పోయిన దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో సింహభాగం పరిపాలించిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది కార్యకర్తలు అవన్నీ ఉంటాయి దా అది సహజంగా ఉన్నదే బట్ రేవంత్ రెడ్డిని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ అది సక్రమంగానే ఒక ఆర్గానిక్ వేలోనే కాంగ్రెస్ పార్టీలో స్ప్రెడ్ అవుతోందా లేకపోతే అందులో కూడా ఇప్పుడు లైక్ మీరు అను మనం మనతో మాట్లాడుతున్న ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల భా భాషని మనం గమనించి చూస్తే కొంత సీనియర్లు కానివ్వండి ఒక సెక్టర్ అంతా కూడా డిజోన్ చేసుకునే పరిస్థితిలోనే ఉంది వాళ్ళంతా అచేతనమైన స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది మీరేమంటారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేస్తుందంటే పార్టీతో సంబంధం లేకుండా నేను ఒక్కడిని ఎదిగితే చాలు అనేటటువంటి నాయకుల్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారు ఓకే అదే ప్రయత్నంలో భాగంగా మన దగ్గర రేవంత్ రెడ్డి వచ్చారు ఓకే మీరు గనక చూసినట్టయితే సిద్ధు ఉన్నాడు పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధుని తీసుకొచ్చారు నేను అన్నది ఆయన ఫస్ట్ పాయింట్ ఫర్ హిమ్ పార్టీ డజంట్ మ్యాటర్ ఎందుకంటే ఆయన మూడు పార్టీలు చూసేశారు రేవంత్ రెడ్డి కూడా మూడు పార్టీలు చూసేశారు తెలుగుదేశం చూశారు తర్వాత కాంగ్రెస్ చూశారు సో ఈ అంబిషియస్ బ్యాచ్ ఏదైతే వచ్చిందో దే పుట్ డెమ్సెల్స్ ఫస్ట్ అండ్ పార్టీ నెక్స్ట్ సో ఇటువంటి నాయకులు లాంగ్ రన్లో ఎంతకాలం ఉండగలరు అన్నది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే పార్టీని పెంచి నేను పెరగడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది పార్టీని పెంచుతూ నేను చేయటం నేను పెరుగుతూ పార్టీని ఉపయోగించుకోవడం ఓకే ఈ రెండిట్లలో తేడా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిది ఓవరాల్గా మన మీరు కనుక ఆయన గేమ్ ప్లాన్ని కానీ ఆయన యాక్షన్ ప్లాన్ని కానీ చూస్తే లేకపోతే ఆయన యొక్క కమెంట్స్ కనుక చూస్తే ఐ షుడ్ గెట్ ప్రొజెక్టెడ్ ఓకే పార్టీ కాదు ఐ ఈ ఐ అనేది రాజకీయాల్లో ఇది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అండి ఇది ఓకే ఐతో పాటు ఆర్గనైజేషన్ పెరగకపోతే ఐ గై అవుతుంది ఆర్గనైజేషన్ అయి పెరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా అధికారంలోకి వస్తారు రేవంత్ రెడ్డి పొజిషన్ అది మీరన్నట్టుగా రేవంత్ రెడ్డిని షార్ట్ టర్మ్లో ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది షార్ట్ టర్మ్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నము అధికార పార్టీ నుంచి కూడా జరుగుతుంది అధికార పార్టీ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఛాలెంజ్ అసలు వైట్ ఛాలెంజ్ దాకా కేటీఆర్ ఎందుకు రాణించారు సి ఇటువంటి ఆరోపణలని ఒక రాజకీయ నాయకుడు సాధారణంగా ఏ రకంగా ఎదుర్కొంటారు ఈ కేసులో ఏ రకంగా ఎదుర్కొన్నారు దేర్ ఈజ్ అ క్లియర్ కట్ ప్లాన్ టు డివైడ్ ది యాంటీటీఆర్ఎస్ ఓట్స్ సో ప్రతిపక్ష ఓట్లని చీల్చడం ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయనుకోండి ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ముప్పై ముప్పై తీసుకుంటారు నలభై వచ్చిన వాడు విన్నర్ అవుతాడు కాబట్టి బీజేపీ ఇస్ గ్రోయింగ్ అందరికన్నా ముందు అది పసిగట్టినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి దే ఆర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ దట్ బీజేపీకి ఒక కౌంటర్ బ్యాలెన్స్గా ఉండేట్టుగా రేవంత్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతోంది లేకపోతే ఇటీవలి కాలంలో రేవంత్ని హీరోగా చేసేటటువంటి ప్రయత్నాలు టీఆర్ఎస్ నుంచి జరుగుతున్నాయి మీరు అంటూ ఉంటే నాకు అనిపిస్తోంది సార్ బేసికల్లీ బండి సంజయ్ అధిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడినా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని సవాళ్ళు విసిరినా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ స్పందించట్లేదు చాలా సందర్భాల్లో స్పందించలేదు వాళ్ళు అంటే తీసుకోవాల్సిన మేర ఆయన్ని ఆయన ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శిస్తూ ఆపారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మెచ్చుకుంటోంది కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటోంది అనే మాటని తీసుకొచ్చి కానీ డైరెక్ట్గా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ బట్ వెరాజ్ రేవంత్ రెడ్డి గజ్వెల్ సభకి ఇమీడియట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అమిత్ షా అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు అమిత్ షా వచ్చారు అమిత్ షా సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు ఒక సభ నిర్వహించి ఆయన డైరెక్ట్ నెరేటివ్ ఎలా ఏ రకంగా బిల్ చేశారంటే అమిత్ షా సభకు పదిహేను వేల మంది వచ్చారు రేవంత్ సభకి లక్ష మంది వచ్చారు అని చెప్పి అన్నారు వాస్తవానికి లక్ష మందిని పట్టగలిగే కెపాసిటీ గజ్వేల్కి లేదు లేదు అంటే ఏమాత్రము కాస్త స్టేజ్ దానిలో ఉండే క్రౌడు ఆ క్రౌడ్లో ఎంతమంది ఉన్నారు లెక్కగట్టేటటువంటి పద్ధతులు ఉన్నాయి లక్ష మంది పదిహేను లక్షల మంది నేల ఈ నిందా ఈ భాష రాజకీయ నాయకులు మాట్లాడతారు కానీ ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళకి లెక్క ఉంటుంది సో ఉదాహరణకి సత్యసాయి నిగమాగమం ఉంది మీరు ఎంత తన్నుకున్నా పదిహేను వందల మంది కన్నా ఎక్కువ పట్టించలేరు సో ఆ స్పేస్లో గజ్వేలు ఎంతటి ఊరు గజ్వేల్లో ఎంత జనాభా వచ్చింది కానీ అక్కడ లక్షలు వచ్చారని చెప్పేసి మీడియాలో ఒక వర్గం పదే పదే ఎందుకు చెబుతోంది కేసీఆర్ నియోజకవర్గంలో లక్ష మంది గనక వచ్చి నిలబడితే కేసీఆర్ అంత ఘన విజయం ఎందుకు సాధించారు అవును కాబట్టి నెరటివ్ బిల్డింగ్ కూడా జరుగుతోంది నెరేటివ్ బిల్డింగ్ జరుగుతోంది అమిత్ షా చాలా స్పష్టంగా చాలా అంశాలు మాట్లాడారు ఆ సభలో కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎందుకు జరపట్లేదు మీరు విమోచన దినోత్సవాన్ని దగ్గర నుంచి తెలంగాణలో అధికారంలోకి వచ్చే బీజేపీ అనే అంశం వరకు చాలా అంశాలైన మాట్లాడారు సో దాని గురించిన చర్చ లేకుండా ఈ వైట్ ఛాలెంజ్ ముందుకు వచ్చిందా అనే ఒక ప్రశ్న వస్తుంది వైట్ ఛాలెంజ్ కానివ్వండి దానికి రెస్పాండ్ అయిన విధానం కానివ్వండి నెక్స్ట్ డే హెడ్లైన్స్లో ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి సో భారతీయ జనతా పార్టీ స్పేస్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది లేదా మా అపోనెంట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పడం వల్ల టీఆర్ఎస్ పార్టీ ఈజీగా బయటపడవచ్చు అనే ఒక ఆలోచన ఉందా లేకపోతే అంటే బేసిక్గా ఓట్లను డివైడ్ చేయడం కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ తీసుకోగలిగితే బీజేపీ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఒక ఆల్టర్నేటివ్గా ఎదిగే క్రమంలో బీజేపీని ఆ స్థాయికి రానివ్వకుండా ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు ఒక ఫినామినాను గమనించండి మూడు పార్టీలు పోటీ చేసిన చోట మూడు పార్టీలు పోటీ చేసిన అంటే ఒక రాష్ట్రంలో మూడు పార్టీలు ఉన్నాయనుకోండి ఆ చోట కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది తమిళనాడు ఒడిస్సా కాంగ్రెస్ బీజేపీ అండ్ బిజు జనతా దళ్ సో మూడు పార్టీలు ఉన్నటువంటి చోట కాంగ్రెస్ లెఫ్ట్ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ సో మూడు పార్టీలు పోటీ చేసినటువంటి ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది ఘోరంగా దెబ్బతింది వాస్తవానికి అంటే రెండవ పొజిషన్లో ఉంటుంది అని భావించిన పార్టీ బాగా దెబ్బతింటుంది ఇది జరుగుతుంది ఎక్కడైనా కూడా అది జరుగుతుంది మన దగ్గర కూడాను చిరంజీవి పార్టీ రావడం వల్ల తెలుగుదేశంకి ఘోరమైన నష్టం జరిగింది కాబట్టి మూడు పార్టీలు పోరాడిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూస్తుంది ఒకసారి అధికారం నుంచి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారాన్ని రీగైన్ చేయలేదు నైన్టీన్ ఎయిటీ నైన్ తరువాత ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ రాలేదు ఓకే కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్తో కలిసి తోక పార్టీగా బీహార్లో ఒకసారి అధికారంలోకి వచ్చి ఉండొచ్చుగాక కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాలేదు ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అంటే డివైడ్ అయితే చేస్తారు డివైడ్ వరకు చేయగలరు ఓట్లని కానీ లాంగ్ రన్లో మూడు బలమైన పార్టీలు పోటీ చేసినట్టయితే కాంగ్రెస్ నష్టపోవడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది సో ఇక్కడ కూడా ఒక ఎన్నిక ఆలస్యం కావచ్చేమో కానీ ఒరిస్సాలో జరిగిందే జరుగుతుంది ఒరిస్సాలో మూడు పార్టీలు పోటీ చేసిన తర్వాత మొదటిసారి రెండవ స్థానంలో కాంగ్రెస్ ఉంది మూడవ స్థానంలో బీజేపీ ఉంది తర్వాత రెండవ స్థానంలో ఇప్పుడు బీజేపీ ఉంది అసెంబ్లీలోను లోక్సభ సీట్లలోను కాంగ్రెస్ ఎక్కడుంది కాంగ్రెస్ జీరో ఎమ్మెల్యేలు కూడా లేనటువంటి పరిస్థితి ఒక ఎంపీ లేనటువంటి పరిస్థితి ఒరిస్సాని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీ ఈరోజు ఒరిస్సాలో నామరూపాలు లేదు కాబట్టి ఇదే మన దగ్గర కూడా జరుగుతుంది ఓకే ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అ పార్టీ ఆన్ ద వేన్ పతనావస్థకు వెళ్తున్నటువంటి పార్టీ బలమైన కేంద్ర నాయకత్వం లేనటువంటి పార్టీ పైనుంచి నీరందనప్పుడు క్రింద ఉన్నవాడు నిలబడటం చాలా కష్టం పైనుంచి సపోర్ట్ లేనప్పుడు కాబట్టి బేసిక్గా పార్టీలో ఫ్లా ఉంది మహా అయితే వాళ్ళు ఒక ఎలక్షన్లో కొంత ప్రభావం చూపించవచ్చును టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇస్ క్వైట్ ఫార్ ఆఫ్ కాబట్టి ఆ రోజు వరకు కాంగ్రెస్ ఇది నిలబెట్టగలుగుతుందా బీజేపీకి పైన స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పార్టీ నెమ్మదిగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది ఇది గమనించినటువంటి టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ని గెలిచేటటువంటి ఇల్యూజన్ని సృష్టిస్తోంది నిజానికి మీరు బండి సంజయ్ పాదయాత్ర కనుక చూసినట్టయితే దాని అటెండెన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మూడ్ కానీ అందులో పనిచేస్తున్నటువంటి యూత్ కానీ ఇవ్వండి మంచి యూ యంగ్ బ్యాచ్ ఆఫ్ పాలిటీషియన్స్ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఉన్నారు తర్వాత ముఖేష్ గౌడ్ గారి కుమారుడు ఉన్నారు హరీశ్వర్ గౌడ్ గారి కుమారుడు ఉన్నారు ఇట్లాంటి యంగ్ లీడర్స్ అందరూ కూడాను అక్కడ తమ ఆర్గనైజేషనల్ స్కిల్స్ని వాళ్ళు పెంచుకుంటున్నారు ఈ వర్క్ కల్చర్ని అర్థం చేసుకుంటున్నారు బై ట్వంటీ ట్వంటీ త్రీ దే విల్ ఎమర్జెస్ లీడర్స్ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఈ బ్యాచ్ లీడర్స్ అందరికి ట్రైనింగ్ అవుతుంది యాత్రలో మీరు గమనించండి రేవంత్ యాత్రలో ఎవరికి ట్రైనింగ్ అవుతుంది రేవంత్ ప్రోగ్రామ్స్ లో ఎవరు ట్రైన్ అప్ అవుతున్నారు ఇట్స్ రేవంత్ రేవంత్ షో షో ఇట్స్ హియర్ యు ఆర్ బిల్డింగ్ అప్ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్స్ మీరు ఎప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఇన్సైట్ని ని తీసుకొస్తూ ఉంటారు సో అంటే మీరు చెప్తున్నది ఆర్గానిక్ గా భారతీయ జనతా పార్టీ గ్రో అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉన్న ఒక 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 మూస ధోరణిలోనే ఇప్పటికీ ఉంది అని మీరు అంటున్నారు అంతేనా సో అంటే కాంగ్రెస్ స్వతహాగా కాంగ్రెస్ రాజకీయమే అలా ఉంటుంది కార్పొరేటర్ స్థాయిలో ఉండే రాజకీయ నాయకుడు కూడా మంత్రి స్థాయిలో ఉన్నట్టుగానే ఆ వాతావరణాన్ని బిల్డ్ చేస్తారు బట్ వేర బీజేపీలో ఒక ఆర్గానిక్ వేలో గ్రూమింగ్ జరుగుతుందని మీరు అంటున్నారు అవును లీడర్ గ్రూమింగ్ జరుగుతోంది సెకండ్ లెవెల్ లీడర్ గ్రూమింగ్ జరుగుతుంది ఆర్గనైజేషన్ బిల్డింగ్ జరుగుతోంది ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో అయితే పర్యటిస్తున్నారో ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద బలం లేనటువంటి ప్రాంతాల్లో పర్యటన జరుగుతోంది మీకు హైదరాబాద్ రంగారెడ్డి దాటిన తర్వాత మిగతా ప్రాంతాల్లో పార్టీకి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేదు క్యాండిడేట్స్ చాలా చోట్ల గట్టి క్యాండిడేట్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఆ ఏరియాలు ఇప్పుడు కవర్ చేస్తున్నారు దిస్ ఈజ్ అ బిల్డింగ్ అప్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి యాత్రలన్నీ కూడాను ఆయాం ఇన్ ద గేమ్ అని చెప్పుకోవడానికి జరుగుతున్నాయి ఓకే ఐ మీన్ ద గేమ్ అని ఆయామ్ ఇన్ ద గేమ్ ఎందుకంటే ఈ పార్టీ డౌన్ అండ్ అవుట్ పుదూర్ నగర్లో ఓడిపోయింది నాగార్జున సాగర్లో ఓడిపోయింది పీసీసీ అధ్యక్షుడు లేకపోతే అపోజిషన్ లీడర్ ఇన్ ది అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఓడిపోయారు దుబ్బాక దుబ్బాక వంటి చోట్లయితే దేవర్ నాట్ ఈవెన్ ఇన్ ద రెకని దుబ్బాకలో కూడా కాంగ్రెస్ ఈరోజు రేవంత్ విషయంలో టీఆర్ఎస్ ఏ స్ట్రాటజీ పాటిస్తుందో అది చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్ని పుషప్ చేసే బాధ్యతను కూడా టీఆర్ఎస్ తీసుకుంది ముఖ్యంగా ఈ తొగుట మండలంలో దానిలో మనకు అది కనిపించింది సేమ్ స్ట్రాటజీ అదే రేవంత్ మీద ప్రయో రేవంత్ని పుషప్ చేసేటువంటి ప్రయత్నంలో కూడా మీకు అది కనిపిస్తోందండి ఓకే సో బండి సంజయ్ పాదయాత్ర ఈటల రాజేందర్ ఉప ఎన్నిక ముఖ్యంగా హుజరాబాద్కి సంబంధించి ఈటల రాజేందర్ ఉప ఎన్నికకి సంబంధించి మీ అంచనాలు ఏంటి సో దళిత బంధు అని ఇంకొకటిని ఇంకోటిని విపరీతంగా అధికార యంత్రాంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి మోహరించింది దాంట్లో సందేహం అక్కర్లేదు గ్రౌండ్ నుంచి అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే బీజేపీకి సంబంధించి లేదా ఇప్పుడు ఈటల రాజేందర్ కి గెలవడానికి పనిచేసిన అనేక మంది వ్యక్తులు దాదాపుగా టీఆర్ఎస్ తమ బ్యాగ్లో వేసుకున్నది అనేది ఒక మాట అండ్ అంతేకాదు సెకండ్ లేయర్ లీడర్షిప్ అందరినీ టీఆర్ఎస్ తీసుకుంది అండ్ రాజేందర్కి ఉన్న అవకాశాలని విజయ అవకాశాలని కట్ చేయడం కోసమే దళిత బంధు లేదా మిగతా పథకాలు విపరీతమైన డబ్బు ప్రభావం ఉండబోతోంది అనేది అందరూ వేస్తున్న అంచనా హుజురాబాద్కి సంబంధించి సిచ్యువేషన్ గ్రౌండ్ సిచ్యువేషన్ కొంత భిన్నంగా ఉందండి ఇరవై సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్యకర్త కాబట్టి ఆయనకి అనుకూల వాతావరణము ఉంది ఈ రోజుకి కూడా ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా వాతావరణం అనుకూలంగానే ఉంది ఎన్నికలు లేట్ అయినా కూడా పెద్దగా ఇది మారేటట్టుగా కనిపించటం లేదు ఎందుకంటే నిజంగా కనుక దళిత బంధు వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చినట్టయితే అది గ్రౌండ్ లెవెల్లో కనిపించటం లేదు ఎందుకంటే దళిత బంధు ఇంప్లిమెంటేషన్ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి ఓకే ఫర్ ఇన్స్టెన్స్ దళిత బంధు ఎవరెవరి అకౌంట్లో వేశారో వాళ్ళ వాళ్ళ అకౌంట్లోంచి వాళ్ళు డబ్బులు విడ్డ్రా చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారు దళిత ఫ్రీజ్ దళిత బంధు నా నా అకౌంట్లో పది లక్షలు వేసిన తర్వాత పది లక్షల్ని తీసుకోవడానికి మరుసటి రోజు నేను వెళితే కలెక్టర్ గారి ఆదేశాలు లేకుండా వీటిని తీయడానికి లేదండి అని అన్నారు అన్అఫీషియల్ ఫ్రీజ్ ఉంది సో బెనిఫిషియరీకి వచ్చే అభిప్రాయం ఏంటి ఇప్పుడు నా నా అకౌంట్లో పది లక్షలు వేసి నా ముందు మీరు చక్కగాను వంట పెట్టారో నన్ను తిననివ్వడం లేదనుకోండి వాట్ విల్ ఐ ఫీల్ సో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు కాకుండానే విధి విధానాలని ప్రభుత్వ జీవోని ప్రజలందరి ముందు ఉంచకుండానే పంపిణీ జరుగుతోంది సో ఈ దీని మీద ప్రజలకే అనుమానం రాకుండా ఉంటుందా ఓకే జస్ట్ ఇమాజిన్ సరే ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇటువంటి భిక్షను తీసుకోకూడదు అని చెప్పి అంటున్నారు విద్యాధికులైనటువంటి కొందరి మీద అది కూడా ప్రభావం చూపుతోంది విద్యాధికులైనటువంటి వాళ్ళ మీద రెండవది యాక్చువల్గా దళిత బంధు నా చేతికి వచ్చింది ఇదిగో నేను తీసుకున్నాను అని చూపించిన ఒక్క ఉదాహరణ ఈరోజు మీ దగ్గరకి మీకు కనపడటం లేదు పది మందికి వచ్చింది ఇరవై వేల కోట్లు రిలీజ్ చేశారు ఈ వారం రెండు వేలు ఇచ్చాము వచ్చే వారం రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాం వార్తలు వస్తున్నాయి ఆన్ గ్రౌండ్ ఇది నంద్యాల స్ట్రాటజీ అండి నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినప్పుడు నంద్యాలలో డ్వాక్రా మహిళల అకౌంట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేయటం జరిగింది ఓన్లీ నంద్యాలలో ఉన్న వాళ్ళ అకౌంట్లో వేశారు అయితే నాకు వచ్చింది మీరు నన్ను అడిగారు ఏమి నీకు వచ్చిందా అన్నారు లేదా నాకైతే వచ్చింది రేపు మీకు కూడా పడవచ్చును అని ఉంటుంది ఆ దాంతో ఏంటంటే అవి పడుతున్నాయి వస్తున్నాయి పడుతున్నాయి వస్తున్నాయి అన్న భావం కలిగింది దళిత బంధులు జరగటం లేదు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కనుక్కున్నట్లయితే డబ్బు వచ్చిన వాడు దాన్ని తీయలేకపోతున్నాడు ఎవరికి వచ్చినాయో ఆ బెనిఫిషరీ వాడి పేరు ఎక్కడ కూడాను డాక్యుమెంట్లో కనపడటం లేదు పబ్లిక్లో ఇతను దళిత్ దళిత బంధు బెనిఫిషియరీ అని చూపించడం జరగడం లేదు ఈ మొత్తము ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నాం మనం ఓకే హుజురాబాదులో స్టార్ట్ చేస్తామని చెప్పేసేసి ఏదో మర్రిలో స్టార్ట్ అయింది సో ఇవన్నీ ప్రజలకు అర్థం కాకుండా అంటే యు ఆర్ యాక్చువల్లీ ది టీఆర్ఎస్ ఇస్ టైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ నాట్స్ దళిత బంధుని ఎన్నికలు సాగే కొద్దీ దళిత బంధుని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి బెనిఫిషరీకి అందాల్సి వస్తుంది ఎన్నిక ఎంత ఆలస్యం అవుతుందో దళిత బంధు నాన్ ఇంప్లిమెంటేషన్ వల్ల అంత నష్ట వాదన కూడా ఉంది సార్ ఎందుకు డబ్బులు చేతికి అందకుండా ఫ్రీజ్ చేశారు అని అంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎలక్షన్స్లో ఇప్పుడు కనుక డబ్బులు ఇచ్చేస్తే కరెక్ట్గా ఓటింగ్ టైంకి దాని ప్రభావం ఉండకపోవచ్చు అనే అభిప్రాయంతో సమయానికి ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ఉందనేది ఇంకొక వాదన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం కష్టమవుతుంది అంటే కోర్స్ అదే ఇచ్చారు అకౌంట్లో ఇచ్చేశారు కాబట్టి ఇవ్వడానికి ఇవ్వడానికి వీలవుతుంది అవుతుంది ఇవ్వడానికి వీలవుతుంది దానికి ఇబ్బంది లేదు మీరు అన్న మాటలో కూడా కొంత వాస్తవము ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ టైంకి రిలీజ్ చేస్తారేమో చూడాలి కానీ ప్రస్తుతానికైతే దళిత బంధు వల్ల ఈ రోజుకున్న వాతావరణం ప్రకారము దళిత బంధు బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ బెనిఫిషియరీస్ దే ఆర్ నాట్ హ్యాపీ ఓకే మీరు అన్నట్టుగా ఎన్నికల టైంలో కనుక రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఆ సమయంలో స్టడీ చేయవలసినటువంటి అంశం కరెక్ట్ అండ్ ఇంకోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఇంకోవైపు ఈటలరాజేందర్ ఇష్యూ ఉన్న టైంలోనే మరొక వైపు కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడాన్ని అంటే మైండ్ గేమా లేకపోతే నిజంగా అవసరం కోసం వెళ్ళారా లేకపోతే కేవలం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ముఖ్యంగా ప్రధానమంత్రిని కలవడం పెద్ద విషయం కాదు అని అనుకోవాలా సో వాట్ ఈజ్ యువర్ అసెంప్షన్ నా మటుకు నాకు అనిపిస్తున్న భావం చెప్తాను చెప్పండి టీ ఎంజాయ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లారితే ఢిల్లీ విమానం ఎక్కేవాళ్ళు సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు తెల్లారితే ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు ఢిల్లీలో నేను తుమ్మాలా అనుమతి తీసుకుని నేను దగ్గాల అనుమతి తీసుకోవడం ఏదైతే జరిగిందో కేసీఆర్ పదే ఒక నెలలో రెండు సార్లు ఒక నెలలో తొమ్మిది రోజులు ఈసారి ఎన్ని రోజులు మనకి తెలియదు కాబట్టి నెలలో పది పదిహేను రోజులు కనుక ఢిల్లీలో గడుపుతున్నారనుకోండి టీ అంజయ్య గారి యుగము మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా మనం భావించాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో గొప్పతనం ఏంటంటే ఢిల్లీ వైపు వెళ్ళరు ఢిల్లీని నువ్వెంత అనగలగడమే ప్రాంతీయ పార్టీ యొక్క ప్రత్యేకత కరుణానిధి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు కరుణానిధి పాదాల దగ్గరికి ఢిల్లీ వచ్చింది కరుణానిధి ఏ రోజు ఢిల్లీకి వెళ్ళలేదు ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు పదే పదే ఢిల్లీకి ఎందుకు పరిగెడుతున్నాడు పదే పదే ఢిల్లీకి ఎందుకు పరిగెడుతున్నాడు సరే పత్రికల్లో కథనాలు వేరుగా వస్తున్నాయి పత్రికల్లో ఏమైనా వస్తున్నాయి కథనాలు ఢిల్లీలో ఉన్న దోస్త్ నాయకులతో దోస్తీ ఉండడం వల్ల స్థానిక బీజేపీ కంగారు పడిపోతుంది అని చెప్పేసేసి ఇక్కడ మన పత్రికల్లో ఒక సెక్షన్ పత్రికల్లో వార్త వస్తుంది కానీ అంజయ్య తరువాత ఒక నాయకుడు నెలలో పదిహేను రోజులు ఢిల్లీలో గడపడం ఇదే మొదటిసారి నా యస్ ఓకే ఇంకెవరు ఇలా తెల్లాడితే ఢిల్లీకి పరిగెత్తి పది రోజులు పదిహేను రోజులు పాకులాడినటువంటి ముఖ్యమంత్రి నాకు కనపడలే వన్ రెండవది ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు దేహి దేహి అంటూ పదే పదే ప్రాంతీయ ఢిల్లీకి వెళ్ళేసేసి మంత్రుల దగ్గర హాజరీ వేయించుకునే పని ఇంత మటుకు ఈ దేశంలో ఒక ప్రాంతీయ నాయకుడు చేయలేదండి ప్రాంతీయ తత్వం యొక్క ప్రాంతీయ పార్టీల రాజకీయపు పునాదే నువ్వెంతా అని ఢిల్లీని అనగలగడం ఎన్టీ రామారావు ఢిల్లీని చక్రం తిప్పడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పాడు తిప్పగలిగిన నాడు దేవగౌడ ప్రధానమంత్రి కాగలిగాడు ములాయం సింగ్ యాదవ్ డిఫెన్స్ మినిస్టర్ని తీసుకోగలిగాడు లాలూ ప్రసాద్ యాదవ్ నాకు రైల్వే ఇస్తే కానీ నేను పనిచేయనుంది మమతా బెనర్జీ నాకు ఫలానాది ఇస్తే నేను చేస్తానంది ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ రీజనల్ ప్రా పార్టీ ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఫస్ట్ టైం ఇది చాలా అవమానకరం తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం గురించి ఏదైతే మనం చెప్పుకుంటామో పూర్తి భిన్నంగా అంజయ్య గారి తరువాత అధిక కాలము ఒక నెలలో ఢిల్లీలు గడిపినటువంటి రికార్డు సంపాదించుకోవడంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఢిల్లీలో ఇలాగా మంత్రుల్ని కలుసుకోవడం ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ మావోయిస్టు దానికి ఎవరిని పంపించిందండి మావోయిస్టుల గురించి రేపు ఆదివారం రోజు సమావేశం ఉంది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముందు మమతా బెనర్జీ ఎవరిని పంపించింది తన ఆఫీసర్లను పంపించింది మొన్న మొన్నటి దాకా ఎవరిని పంపించారు కేసీఆర్ గారు ఆఫీసర్లను పంపించారు డీజీపీలని పంపించారు ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం ఒక ప్రాంతీయ పార్టీ పాకుతూ పాకుతూ ఢిల్లీకి వెళ్ళటం ఫస్ట్ టైం కనిపిస్తోంది సరే ఇక్కడ పేపర్లు అవి మైండ్ గేమ్లో భాగంగా అదేదో బీజేపీ ఢిల్లీలో దోస్తీ చేయాలి దోస్తి ఉందా బీజేపీకి టీఆర్ఎస్ అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్న టైం కదా అంటే నేను ఇంకో వైపు బీజేపీ ఉన్నట్లయితే ఏం సూచనలు కనపడతాయి బీజేపీ స్టేట్ లీడర్షిప్ ఆల్రెడీ దీనిపై వివరణలు ఇచ్చుకునే పరిస్థితి అంటే గత ఏడేళ్ల నుంచి అర్హంగా ఉన్నట్లయితే కేంద్రం మాకు ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదని కేటీఆర్ పదే పదే ఎందుకు చెప్తున్నారు దోస్తి ఢిల్లీలో ఉన్నట్లయితే కేంద్రం మాకు అదనంగా ఒక్క రూపాయి ఇవ్వడం లేదని ఢంకా బజాయించి పదే పదే ఎందుకు చెప్తున్నారు వాళ్ళ మాటలు ఇవి మనం సృష్టించినవి కావు కేంద్రము మాకు అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు కృష్ణ రివర్ బోర్డుని కేంద్రం తీసుకోవడము తప్పు మాకు అన్యాయం జరుగుతుందని ఎవరంటున్నారు కేంద్రం ఆంధ్రకు పక్షపాతంగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎవరు చేస్తున్నారు సో ఈ ఆరోపణలన్నీ చేస్తున్న వాళ్ళు కేంద్రం నిజంగా ఫ్రెండ్ అయితే చేస్తారా కాబట్టి అక్కడకు వెళ్ళి దేని గురించి మాట్లాడుతున్నారు రైస్ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కేంద్రం ఆంక్షలు పెట్టింది కాబట్టి దాన్ని మించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరగదు కాబట్టి బాబు మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని అడగడానికి వెళ్తున్నారు వీళ్ళు ఓకే లేకపోతే మాకు కృష్ణా వాటర్కి సంబంధించి కొంచెం దయ చూడండి అని అడగడం కోసం వెళ్తున్నారు వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దిస్ ఇక్కడ పేపర్లు ఏదన్నా ప్రొజెక్ట్ చేయవచ్చు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇలా వెళ్ళటం నేను చూస్తున్నానండి ఐ హెవర్ సీన్ అ రీజనల్ లీడర్ ప్రాస్టేటింగ్ లైక్ దిస్ సో చివరిగా ఏం చెప్తారు ఇవి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అంటే ఈ కొన్ని సందర్భాల్లో మనం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చాం టీఆర్ఎస్ పార్టీ ఒక గేమ్ ఆడుతోంది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలని సీతారాం యేచూరి లేకపోతే నారాయణ వీళ్ళందరినీ కూర్చుని ఒక మళ్ళొక ఒక కూటమి రాజకీయం ఏదో చేస్తుంది ఈవెన్ కోదండరామ్ కూడా కలిశారు సో కాంగ్రెస్ పార్టీ తాను ఎదగడం కోసం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక ప్రయత్నం జరుగుతోంది ఇంకోవైపు బాడ బీజేపీ ఏమో బండి సంజయ్ పాదయాత్ర రూపంలో ఒకవైపు వెళ్తున్నారు సో ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయ సమీకరణలు ఎటువైపు దారి తీస్తున్నాయనేది అంటే టూ అర్లీ కావచ్చు బట్ అట్ ద సేమ్ టైమ్షన్స్ చెప్తారా ఒకటి మీరు అన్నట్టుగా టూ అర్లీ ఎందుకంటే వన్ వీక్ ఈస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ కరెక్ట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊళ్ళలోకి వెళ్తే ప్రజలు తిప్పి పంపించారు ఊళ్ళలోకి ప్రవేశించనివ్వలేదు వచ్చిన మెజారిటీకి దానికి సంబంధం లేదు కాబట్టి పాలిటిక్స్లో వన్ వీక్ ఈజ్ అ లాంగ్ టైం రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి ఆ ఇండికేషన్స్ ఏంటి తన రెండవ స్థానాన్ని పదిలపరచుకుని ఒకటవ స్థానానికి జరగడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది తన మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి వెళ్ళి ఒకటవ స్థానం కోసం ప్రయత్నించేందుకు బీజేపీ చేస్తుంది తన ఒకటవ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాలు ఎవరు ఎంత సమర్థవంతంగా చేస్తారు అన్నది రానున్నటువంటి రెండేళ్ళు వాళ్ళ ముందు టైం ఉంది వాళ్ళ కార్యక్రమాలను ఏ రకంగా తమకి తమ పార్టీలకు లేదా తమ ఆలోచన విధానాలకు తమ వ్యూహాలకు అనుకూలంగా మర్చుకుంటుండ మర్చుకుంటారన్నది చూడాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో నాదండల భాస్కర్ తిరుగుబాటు జరిగింది ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడగడం జరిగింది దాన్ని తట్టుకుని ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఎనభై బహుశా ఎనభై ఐదులో అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మళ్ళీ ఎన్నికలకు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కాంగ్రెస్కు అసలు శంకరగిరి మాన్యాలే ఆయన వచ్చారు ఎయిటీ నైన్ నాటికి కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ డిజర్వే పూర్తిగా పార్టీ నాయకత్వం లేదు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావుకి అసలు ఎదురు లేదు ఎన్టీ రామారావు పట్ల అసంతృప్తి ఉన్న మాట వాస్తవమైనప్పటికీ దానిని క్రిస్టలైజ్ చేసి ఓట్లుగా మార్చే కెపాసిటీ ఎవరికి లేదు చెన్నారెడ్డి వచ్చారు మూడంటే మూడు ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేసి కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు ఓకే మూడంటే మూడండి ఎన్టీ రామారావు మూడు చోట్ల నుంచి పోటీ చేశారు హిందూపూర్ గుడివాడ అండ్ కల్వకుర్తి అనుకుంటాను తెలంగాణలో ఈ లాస్ట్ ఫ్రమ్ తెలంగాణ కల్వకుర్తులు ఆయన ఓడిపోయారు ఓకే అంటే అంత పెద్ద వ్యక్తిని ఓడించగలిగారు మూడు స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో ఓడించగలిగారు కాబట్టి పొలిటికల్గా మీరు ఒక మూడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ మూడ్ బిల్డింగ్ చేయడానికి కావలసిన చాకచక్యం ఉన్నటువంటి నాయకత్వం గనక ఉంటే ఈ మూడేళ్లలో మనకి చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ది స్టేట్ ఈజ్ ఈవెన్లీ పాయిస్డ్ ఓకే దెర్ ఈజ్ అన్ యాంటీ టిఆర్ఎస్ సెంటిమెంట్ కానీ దాన్ని ఎవరు దానిని ఓటుగా మార్చుకోగలుగుతారు ఎవరికి ఏ మేరకు వస్తాయన్న దాని మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి ఒకవేళ కనుక బీజేపీ ఆ బల బలమైనటువంటి పొజిషన్లో రెండవ స్థానంలోకి వచ్చింది అనుకోండి మేబీ దే కెన్ ఈవెన్ గో ఆన్ టు విన్ చెప్పలేం కాబట్టి రానున్న రెండు సంవత్సరాల్లో మనం రాజకీయం ఎటువైపు వెళ్తుందో చూడాల్సిన అవసరం వైఎస్ షర్మిల పాత్ర ఆవిడ కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది షర్మిల గా ఉంటుందా తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్గానే అనిపిస్తుందా అంటే ఏ ఎటువైపు ఎవరికి నష్టం చేయగలదు ఎవరికి లాభం చేకూర్చగలదు అనే దగ్గర ఏం చెప్పగలుగుతారు ఒక స్టేజ్లో ఆవిడ టీఆర్ఎస్కి బెనిఫిట్ చేస్తారన్నట్టుగా అనిపించింది ఇప్పుడు చూస్తే పొలిటికల్ కి పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది హరాకిరి అంటే ఆత్మహత్య రాజకీయంగా ఐ థింక్ ది పార్టీ ఇదివరకు లోటస్ పాండ్ దగ్గర ఉదయం మీరు వెళ్ళేటప్పటికి చాలా రష్ కనిపించేది చాలామంది యువకులు అక్కడ పార్టీలో చేరడం కోసము పార్టీ నాయకుల్ని కలవడం కోసము సలహాలు చెప్పడం కోసము సజెషన్స్ ఇవ్వడం కోసము లోటస్ పాండ్ ఏరియాలో కనిపించేది ఈరోజు ఆ సందడి లేదు కవర్ చేసే వ్యక్తులు లేరు ఆ రకమైనటువంటి మీడియాని హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తులు లేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్స్ ఏవైతే ఆమె మంగళవారం నోము లాంటి ప్రొటెస్ట్ ఏదైతే చేస్తున్నారో అది ఏం పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా కనిపించటం లేదు ఇనీషియల్లీ ఏదైతే టిఆర్ఎస్కి కొంత యాంటీ టీఆర్ఎస్ ఓట్ని చీలుస్తుందని అనుకున్నాం ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు రెండు వేల ఇరవై మూడు నాటికి పార్టీ ఏ రకంగా ఉంటుంది అన్నది సందేహమే కష్టమే సస్టైన్ చేయగలటం కూడా సి మనీ అలోన్ కెనాట్ సస్టైన్ అ పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ సస్టైన్ కావాలన్నట్టయితే దానికి ఒక ఓవర్ఆర్చింగ్ ఒక ఐడియాలజీ ఉండాలి తెలంగాణను నేను విముక్తం చేసి నా సొంత రాష్ట్రాన్ని సాధించుకుంటాను ఇట్స్ అన్న ఐడియాలజీ కరెక్ట్ అందుకని పార్టీ నిలబడింది పార్టీలో నాయకత్వము నచ్చకపోయినా ఐడియాలజీ కోసం నిలబడ్డటువంటి వాళ్ళు తెలంగాణను తెచ్చారు ఓటు వేశారు సో మీకు ఒక ఈ జాతీయవాదం ఆధారంగా ఈ దేశాన్ని ఇది చేయాలి అన్నటువంటి ఆలోచన బీజేపీకి ఉన్నారు ఏంటి వైఎస్ షర్మిలకు ఉన్నటువంటి ఓవర్ఆర్చింగ్ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి దెర్ ఈజ్ నో పొలిటికల్ ఐడియాలజీ అండ్ వైఎస్ఆర్ అనేటటువంటి పేరు అది పే బై డేట్ చెల్లిపోయినటువంటి చెక్కు లాంటిదండి ఓకే నిజంగా వైఎస్ఆర్ అనేది ఒక పొటెంట్ ఓట్ క్యాచింగ్ ఫోర్స్ అయితే జగన్ ఈరోజు తన తండ్రి పేరు చెప్పుండేవాడు జగన్ వైఎస్ఆర్ పేరు ఎందుకు చెప్పడం లేదు జగనన్న స్కీములు వస్తున్నాయి జగన్ అన్న ఇది పలానా స్కూల్ బ్యాగుల స్కీము జగనన్న బియ్యం స్కీము జగనన్న స్కీమ్ వస్తుంది వైఎస్ఆర్ పేరు మీద స్కీమ్స్ ఎందుకు రావడం వైఎస్ఆర్ అనేటటువంటి యుగము అంతరించింది అయిపోయింది టూ థౌజండ్ నైన్ తర్వాత ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్ టెన్ ఇయర్స్ దాటిందండి ఈరోజు ఒక జనరేషన్ నెక్స్ట్ ఎలక్షన్కి ఓటేసే పిల్లల్లో సగం మంది వైఎస్ఆర్ అంటే తెలియకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు తెలంగాణలో వైఎస్ అనేటటువంటి పేరు టూ థౌజండ్ నైన్ నుంచి వినిపించడం లేదు సో షర్మిల హ్యాస్ టు కమప్ విత్ అ ప్రోగ్రామ్ ఇష్యూస్ని మీరు హైలైట్ చేయడం వల్ల కమ్యూనిస్టు లాంటి పరిస్థితి కమ్యూనిస్టులు ఇష్యూల్ని హైలైట్ చేస్తారు పేదరికము నిరుద్యోగము ఫలానా టికానా ఓట్లు వేసేటప్పుడు వాళ్ళందరూ వేరే ఇస్తున్నారు ఇష్యూ ఈజ్ డిఫరెంట్ ఒక ఓవరాార్చింగ్ ఐడియాలజీ ఒక యాక్సెప్టబుల్ ప్రోగ్రామ్ వర్కింగ్ ప్రోగ్రామ్ అండ్ క్యాంపెయిన్ స్టైల్ సో మొన్న మీరు ఇప్పుడు అంటే మళ్ళీ వచ్చింది సార్ మొన్నే రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో ఐ మీన్ ఒక ధర్నా అనుకుంటాను దాంట్లో సీతారాం ఏచూరి నారాయణ సో చాలా రోజుల తర్వాత తెలుగు రాజకీయాల్లో వాళ్ళ ఫోటోలు హెడ్లైన్స్లో కనిపించాయి చాలా రోజుల తర్వాత నా నా దృష్టిలో అయితే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటి ఒక ప్రయోగమే జరిగింది ఇంక్లూడింగ్ టీడీపీ సో ఆ టీడీపీ వల్ల పోయిందన్నారు కానీ బేసికలీ వీళ్లకు ఆ స్టామినా లేదా ఆ చరిష్మ ఈరోజు తెలుగు రాజకీయాల్లో ఉందా అసలు మోస్ట్ ఇర్రెలవెంట్ అనిపిస్తున్నారు మరి మీరేం చెప్పండి సరే ఈరోజు ఒక వామపక్ష జాతీయవాద పార్టీ నాయకుడు నిరుద్యోగము లేకపోతే కనీసము భూమి పట్టాల వంటి ఇష్యూ కాకుండా బిగ్ బాస్లో అమ్మాయిల డ్రస్సుల కొరతలు తీసుకుంటున్నాడు జాతీయవాద పార్టీ నాయకుడు కరెక్ట్ 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 అటువంటి వాళ్ళతో కనుక మనం కలిసి రాజకీయం చేస్తే మనకేవో యాడ్ అవుతాయి లేకపోతే రాజకీయం మారిపోతుందని గనక ఎవరన్నా అనుకుంటే అంటే దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా డ్రస్సులు ఉంది బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక జాతీయ నాయకుడు ఫైట్ చేస్తున్నాడంటే ఎయిదర్ హీజ్ పార్ట్ ఆఫ్ ఎ మీడియా ఏజెండా ఆర్ హెస్ నో ప్రోగ్రామ్స్ ఆర్ దట్ పార్టీ హాస్ బికమ్ సెనైల్ ఈ మూడిట్లో ఏదో ఒకటి అయింది కాబట్టి ఇటువంటి సున్నాలు మీకు ఎడమ వైపున ఎన్ని చేరినా మీకు లాభం లేదండి సున్నాకి ఒకటి ఎడమవైపున ఉండి సున్నాలన్నీ కుడివైపున ఉంటే ఏమన్నా యాడ్ అవుతుందండి ఒకటి తర్వాత సున్నాలు ఎన్ని ఉంటే అంత మంచిది ఒకటికి ఇటువైపు ఎన్ని సున్నాలు ఉండి మీకు ఏం లాభం కాంగ్రెస్ కి చుట్టూ ఇటువైపు బోలెడు సున్నాలు ఎలా అంటే మరి వామపక్షంలో వాళ్ళు వామపక్షం వాళ్ళు ఎడం వైపే ఉంటారు పాపం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దగ్గర గారు చాలా విషయాలు మాట్లాడారు రైట్ తెలంగాణ రాజకీయాల గురించి ఇంకా మనం టూ ఎర్లీ కావచ్చు ఈరోజే మనం చేస్తున్న అజెంషన్స్ బట్ ఈ దిశగా వెళుతున్నమాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఒప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసారు కదా అది తెలంగాణ రాజకీయాల్లో ఒకవైపు బండి సంజయ్ పాదయాత్ర జరుగుతుంది ఇంకోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అని భావిస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఉచ్ఛ్వాసని ఇచ్చే దాన్ని ఏమంటారు ఊపిరిపోసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది సరే కాంగ్రెస్ ఎంత మేర దీన్ని నిరూపించుకుంటుంది టీఆర్ఎస్ని గద్దెదించడంలో ఎవరు ఈరోజు ముఖ్యమైన పార్టీగా ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారు ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలి బట్ హుజరాబాద్ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ కాబోతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు అంటే ఈటల రాజేందర్ గెలుస్తాడా గెలిస్తే రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయి గెలవకుండా టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోగలుగుతుందా అడ్డుకునే ప్రయత్నం ఎలా చేస్తుంది ఈ ఫైట్ ఏ విధంగా జరుగుతుందనే దాన్ని కూడా తెలంగాణ రాజకీయాల్లో మనం చాలా సీరియస్ అంశంగానే చూడాల్సి ఉంటుంది చూస్తే ఉండండి నేషనలిస్టమ్ మనసా వాచ కర్మణ దేశం Ayten Kozum.